వచ్చాక అంతగానో బాధపడుతున్నావు ఏంటి, ఒకటే ఫోన్లు చేస్తున్నావు వచ్చాను ఏంటి? అదే ఆ లక్ష్మణ్ సేటు ఉన్నాడు కదా, ఆ కోమిడి సేటు మస్తు గోదవుచ్చుకుంటాండే ఏమ్మ, వడ్డీలో వడ్డీలు కట్టించుకుంటాడు. మీకు తెలియదా కథ ఆయన ఎట్లుంటదో? దొంగ కాక మా పక్కింటి కూడా మస్తు మునిగిండు ఆయన తోటి. అదే బండ్లు గిండ్లు అన్ని పెట్టుకున్నాడు, మొత్తము ముంచేసిండు అని. ఎట్లా మరి ఇలా పైసలు కట్టాలి, వశమైతలే, ఎట్లనే దాటియ్యాలి కాక, సేటు మోసం చేద్దాం. ఉపాయం చెప్తా కాక. చెప్పు మరి ఏం చేద్దామంటావు? ఇదో ఆ స్టేట్ కాడ వస్తున్నప్పుడు కూడా పరిశీలిద్దాం. సేటు పర్స్ దొరికింది, ఇలా పైసలు ఇక అన్నే ఉంటది. ఇక మరి ఇది ఎవరిదైతే పర్సు నాదంట నాదంటాండ్రు. ఇప్పుడు మీరు ముగ్గురు కొట్లాడకూరి, నేను ఒక మంచి మాట చెప్తా. అందులో ఎన్ని పైసలు ఉన్నాయి ఇవన్నీ తెలియదు, తెలియదు అంతేనా? దొడ్డు అవుతున్నది, దొడ్డు అని తీసిపెట్టి వేలం పాట వాడుది. ఎవడు ఎక్కువ వేలం పాట వాడితే వానికి ఇచ్చేద్దాం. ఏమంటారు మళ్ళీ పెద్ద చెప్తున్నా కదా, 1000 రూపాయలు పెడతా నేను, 1500 పెడతా, 2000 పెడతా, 2500. రాదు 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 ముట్ట నేను 5000 ఇస్తా. ఆగుసేట్ ఒక్క నిమిషం మీరు మాట్లాడుకోవచ్చు. మనము 3000 తలం, 3000 రూపాయలు, 1000 3000 తీసుకుందాము, మిగతా 2000 ఎంజాయ్ చేద్దాం. ఎట్లా మనకు తెలుసు పైసలు లేవని, తర్వాత పిక్ అయితే టైం పాస్ అయిపోయింది. ఏమనుకున్నారు? మరేంది ఇప్పుడు ఆవిడ పెడతాడట కానీ నువ్వు పెద్దోని కదా, ఏమంటావు? పెద్దోని కాదయ్యా, మీరు ఏమైనా బంగారం ఉంటే నాకు గిరి పెట్టుకోండి, మస్తు పైసలు ఉంటాయి. అయినా మీకు ఇచ్చిన కదా ఛాన్స్, మీరు కాదంటున్నారు, నేను 5000 పెడుతున్నా. సరే సేటు 5000 ఇచ్చేయండి, 5000 తీసుకోండి. మళ్ళా 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 అడగద్దు. ఏం అడగం కాక, మరి ఆలోచించు మరి. సేటు మంచోడు సేటు, మరి మనము సేటు మరి పాత లెక్కలు ఇవన్నీ కాదు కానీ 5000 తీసేటు. 5000 ఇస్తావా? 5000 ఇస్తా తీసుకో సేటు, తీసిరే అది మీరు నాకు వంపుతావే. మరి 5000 ఇవ్వ కూడా తీసుకో, సేటు 5000 సేటు తీసుకో. ఎవరు వస్తలేరు కాక? ఏంటో థ్యాంక్ యూ. ఏ మళ్ళా పిచ్చి పిచ్చి కథలు చేయకూరే. ఓకే ఓకే సేటు, థ్యాంక్ యూ. నా పేరు ఏడాదు, ఇదో పని ఎక్కడ దొరకలే సేటు. మరి ఎవరికైనా వెళ్తే మళ్ళీ ఇంకోటి అయితే నాకు తీసుకున్నా నీకు ఇచ్చిన అని ఎవరితో చెప్పకూడదు. చెప్పురి చెప్తాం చాడు, చెప్తాం ఉంటే. ఏ హలో యాదవ్, ఓ యాదవ్ సరే, దుడ్డు ముందు పర్సు వీడు ముందు అని ఎవరితో చెప్పకూడదు. అట్లా పర్సనే వాళ్ళు తెచ్చింది అనుకోడు, పైసలు పేజీ కూడా పెట్టలేడు. ఏమైందిరా ఈ పోరగాళ్ళ దగ్గర పర్సుల ఎన్ని పైసలనే చూద్దాం. అలా అయితే అక్కడ నేర్చుకుందాం. Oh
ఓరే నీ అబ్బాయి పైసలే.